ఇప్పుడు నా టీవీ నుండి శ్రీనివాస రెడ్డి గారు దాచారం గ్రామంలో ఎదులకంటి తిరుపతి రెడ్డి గారి కుటుంబానికి విచ్చేశారు. మనము తిరుపతి రెడ్డి పటేల్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ప్రతి సంవత్సరము ఏం ఆలోచిస్తారు, అసలు ఈ ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. తిరుపతి రెడ్డి గారు చెప్పండి. వాస్తవానికి తిరుపతి రెడ్డి గారి పెద్ద కొడుకు పెద్ద కోడలు కార్యక్రమం నిర్వహించేది కనుక వాళ్ళు తప్పుకున్నందున నేనే శ్రమించవలసి వస్తున్నది. ఈ సంవత్సరం మందం చేసి నేను విరమించుకుంటున్నాను, రిటైర్డ్ అవుతున్నాను అని కోరుకుంటున్నాను. మీరు ప్రతి సంవత్సరం ఇదే మాట చెప్తున్నారు, మీరు వాస్తవంగా ఎప్పుడు విరమించుకుంటారో మాకు చెప్పండి. వాస్తవంగా వాళ్ళు ముందుకొస్తే విరమించుకోవాలని ప్రతి సంవత్సరం అనుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు రావట్లేదు. ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం కానీ అది అమలుకి వస్తలేదు. మీరు అసలు ఈ బతుకమ్మ వేర్చడము ఏ సంవత్సరం నుంచి మొదలు మొదలు పెట్టారు? నేను పుట్టక ముందే సండి. మీరు పుట్టక ముందే మీరు బతుకమ్మ మీరు మీ తల్లిదండ్రులు తాతల ముత్తాతల నుంచి మీ సొంతంగా మీరు బతుకమ్మ పెంచడం ఎప్పుడు స్టార్ట్? నా సొంతంగా 1959 నుంచి నేను ఇప్పటిదాకా పెంచుకుంటూ వస్తున్నాను. మీరు మీరు మీకు మీకు అప్పటికి ఇప్పటికి ఎలాంటి పూలు మీరు వాడుతూ ఉండేవాళ్ళు? అప్పుడు వాడే పూలు ఇప్పుడు వాడుతున్న పూలకి ఏమన్నా అప్పటి పూలకి ఏం పరపు లేదు. అదే సంవంతి పువ్వు, అదే గునుక పువ్వు. పూల పేర్లు చెప్పండి మీరు ఒకసారి. పూల పేర్లు చెప్పండి. సంవంతి పువ్వు, పట్టుకుత్తుల పువ్వు, తంగేడు పువ్వు, బంతి పువ్వులు, సంవంతి పువ్వు, గడ్డి పువ్వు. ఈ రకరకాల పువ్వులు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇటుగా మేము బతుకమ్మను పేర్చుకుంటాం. ఈ బతుకమ్మ గురించి చెప్పండి మీరు, మీకు తెలిసిన వాక్యాల్లో మీ బతుకమ్మ అసలు ఏంటి, ఎందుకు వచ్చింది పండగ? బతుకమ్మ అంటే బతుకు సంబంధించింది. మనము రైతులము, కుటుంబాల ముఖ్యం కాబట్టి మనము ఒక సంప్రదాయం ప్రకారం మనం బతుకమ్మ పండుగ చేసుకొని సంతోషపడాలని ఒక నిర్ణయానికి వచ్చి ఈ పండుగ జరుపుకోవడానికి నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మీకు బతుకమ్మ ఇంత పెద్దగా ఉండాలని మీకు ఏమన్నా అలా డిసైడ్ చేసుకొని చేస్తారా? దానికి ఏమన్నా సంరక్షించడం, పోషించడం మేమే ఉన్నామని మాకు భరోసించడం అయితే ఎంతైనా చేస్తానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఎంత బతుకమ్మ వేస్తే అంత మంచిదనేది నా అభిప్రాయం. మీరు మీ పిల్లలు మీరు అందరు కలిసి చేసిన బతుకమ్మ చేసినటువంటి సంవత్సరం మీకు గుర్తుందా? మీ పిల్లలందరితో కలిసి భక్తి శ్రద్ధలతోటి సంవత్సరానికి ఒకసారి జరుపుకోవాలి అనేది ఒక అభిప్రాయం. కానీ మీరు పెద్ద కుటుంబం అని మాకు తెలుసు, రాను చిన్నగా అయిపోతుంది మీ కుటుంబం. ఇక మరి జనాలు ఎక్కడో అక్కడ పారిపోతుండ్రు, ఎవరు లేదు, వ్యవసాయం మొగ్గు చూపెట్టడం లేదు. ఇక సిటీలో పోయిన అలవాటు ఎవరు ఇక్కడ పనిచేసడానికి నిర్ణయానికి వచ్చట్లేదు, మాతోటే బతుకమ్మలు నడుస్తట్లేదు, మేము బాధపడుతున్నాం. మరి దీనికి మీరు మీ కుటుంబ సభ్యులకి ఈ సమాజానికి ఇచ్చేటువంటి మీ యొక్క సలహాలు ఏంటి చెప్పండి? సమాజానికి కుటుంబానికి ఇచ్చే సలహాలు వచ్చి ఇచ్చే సలహా ఏమనగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలి. ఎప్పటికీ ఇట్లే మీరు ఇది అశ్రద్ధ చేయొద్దని మా కొడుకులను మా కూతులను అందరినీ కోరుకుంటున్నాను. మా కోడలు ఇప్పుడు ఇక్కడ మీకు మీ చిన్న కోడలు కూడా ఈ సంవత్సరము ప్రత్యేకంగా వచ్చినట్టుగా మాకు తెలిసింది. ఒక రెండు ముక్కలు మీ చిన్న కోడలను అడిగి తెలుసుకుందాం. ఆమె యొక్క ఈ గ్రామంలో ఈ బతుకమ్మ ప్రత్యేకత, ఆమె అనుభూతి. చాలా సార్లు వస్తుంటారు మా ఇంటి రాకముందు. నేను వచ్చాను కదా మా ఇంటి రాకుండా, మా ఇంటి వచ్చినప్పుడు నేను రాను. దట్ ఈస్ ద రీజన్ ఇట్ డజంట్ నో. నెరవేర్చినందుకు సంతోషిస్తున్నాము. వాళ్ళు వచ్చేదాకా మేము గుడిగుడినే ఉన్నాం, బతుకమ్మ వేరే అనుకున్నాం. వాళ్ళు వచ్చినాకనే స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు లేకపోతే మాకు బతుకమ్మ ఎందుకు, మాకెందుకు, మా కూతురు మా కొడుకులు అందరూ ఎంజాయ్ చేసుకుంటాం. ఎవరు లేకపోతే మాకు బతుకమ్మ ఎందుకు, మా కథ ఎందుకు, మా వయసు అయిపోయింది. మీరు రిటైర్డ్ అయ్యి మీ అమ్మగారు కొంచెం ముసిముసి నవ్వుతున్నారు. అమ్మగారిని కూడా రెండు ముక్కలు అడిగి తెలుసుకుందాము. అమ్మగారు చెప్పండి, మీరు వెనకాలండి ఎంతో చేస్తుంటారు కుటుంబానికి పండగలకు నిరంతర కృషి చేస్తూ ఉంటారు. మీ యొక్క చెప్పండి అమ్మా. నేనేం చెప్పగలగరా? ఏం చెప్పలేను నేను. చెప్పండి అమ్మా మీరు మీ పిల్లల గురించి. మీ పిల్లలు అంతా మంచోళ్ళే.
మీ పండుగల గురించి. నా బిడ్డలు నా కొడుకులు అంత సంతోషంగానే ఉంటారు, అంత మంచిది. దగ్గర ఉండి పువ్వులు అందిస్తారు, బతుకమ్మకు బాగా పాటుపడతారు. వాళ్ళ మనసు అనేది బతుకమ్మ మీద బాగా శ్రద్ధ. మా కొడుకు మా కొడుకుల మనవాళ్ళకే ఎక్కువ ప్రేమ. బాగుంది. అంటే మీ మనమల్ని మీరు మీ మనమలకు ఇచ్చేటువంటి సలహాలు ఏమన్నా ఉన్నాయా? మీరు వాళ్ళతో సంతృప్తిగా ఉన్నారా? మీ మనమల యొక్క పండుగల పట్ల, కుటుంబాల పట్ల అందరికి సంతోషంగానే ఉన్నాము. మా మనమలు కూడా మా మాట వింటారు, మంచి పని చేస్తారు, మాకు సంతోషం ఉన్నది. మీ చిన్న కూతురు మల్లేశ్వర్ గారు బద్దమంతులు చాలా మాట్లాడుతున్నారు. ఒకసారి మల్లేశ్వర్ గారి గురించి తెలుసుకుందాం. మరి వాళ్ళ యొక్క చెప్పండి మల్లేశ్వర్ గారు, మీరు చెప్పండి. మీరు చాలా చాలా ముందుంటారు పండగలకైనా అబ్బాలకైనా. మా కుటుంబాన్ని అది కాదు, మా తమ్ముళ్ళు మరదలు తప్పించుకుంటే తప్పని పరిస్థితిలో రావాల్సి వస్తుంది. అలా ఎందుకు అనుకుంటారు మీరు? మీ సంత అంటే మీకు సంతోషము మీ అది అంతా మనల్ని అంత దాకా కలిసి చేసుకోవడమే గొప్ప విషయం. సో మాకు సంతోషం మీరు వస్తుంటారు, ముందు నడిపిస్తుంటారు. మీరు లేకుండా మాకు తెలిసి ఎన్నో పండగలు పబ్బాలకి చీకటి చీకటిగా ఉండేది. మీరు వెలుగునిస్తుంటారు. సో ఇప్పుడు ఇక్కడ బాగుంది మీరు ఈ కార్యక్రమానికి మీ యొక్క టైం ని కేటాయించినందుకు. మీకు ప్రతి సంవత్సరము ఈ ఇలా బతుకమ్మలు బతుకమ్మలు అందరూ బాగుండాలని కలకలలాడుతూ కలకాలం పండగలతో, పబ్బాలతో, కుటుంబాలతో, కుటుంబ సభ్యులతో, ఆయుర ఆరోగ్యాలతో మీరు జీవించాలని ఈ మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము, భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ తిరుపతి పటేల్ గారు రైతుగా, గ్రామ రైతుగా, ఒక ఇంటి పెద్దగా, ఒక సమాజానికి సేవ చేసేటువంటి కార్యకర్తగా ఎన్నో చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలని, వాళ్ళ శేష జీవితం కూడా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాము. మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.